నిరపేద కుటుంబానికి తనవంతు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నాడు నేపూరు నవీన్ అనే యువకుడు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ గత వారం రోజుల క్రితం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉండగా కడు పేదరికంతో బాధపడుతున్న సంఘటన చూసి చలించిపోయిన నేవూరి నవీన్ అనే యువకుడు భూమానందం కుటుంబానికి 16,000 రూపాయలు అలాగే 10,000 విలువగల నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్ పెడుగు లచ్చిరెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో తండ్రి చనిపోవడంతో ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకొని నేవూరి నవీన్ అనే యువకుడు స్పందించి 16,000 రూపాయలు అలాగే నిత్యవసర సరుకులు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్యావాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కేసరి భూమానందం అనే వ్యక్తిని అందరికీ తెలిసిన విషయం. కిడ్నీ లెవెల్తో 2 సంవత్సరాల నుంచి పోరాడి డయాలసిస్ చేసుకుంటూ 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి నేవూరి నవీన్ అనే యువకుడు ముందుకొచ్చి తన వంతు సహాయంగా 16,000 రూపాయలు మరియు వంట సరుకులు మొత్తం ఇచ్చి వారి కుటుంబానికి తోడ్పాటుగా సహాయం చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకెవరైనా యువకులు ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోగలరని మా వాట్సాప్ వీడియో మీద మీరు కోరుకుంటున్నాను.